नमस्ते अंडी वंट चेयी मामिडिकाय चापल पुलुसु तैयार चेसिंदी अदेलागो मनमिप्पुडु नेर्चुकुंदाम चापल पुलुसुनि मनं चिंतपंडु वेसी टमाटो वेसी इगुरुगा फ्राईगा इला चेस्तू उंटाम कदा मामिडिकाय मुक्कलु काकुंडा मामिडिकाय पेस्ट वेसी चेस्ते एंत रुचिगा उंटुंदो ఈ కూర ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇప్పుడు మామిడికాయ చేపల పులుసు కూర కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కప్పు నూనె వేసుకోవాలి చేపల కూర అనేసరికి నూనె కొద్దిగా ఎక్కువే పడుతుంది నూనె వేడైన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ లో మనం కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు లేదంటే కూర మధ్యలో కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే 20 నుంచి 25 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత సరిపడా ఉప్పు 1/2 టీస్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయలు పూర్తిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగితేనే కూర రుచి బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిని కదా ఇందులో 1/2 టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మనం పులుపు కూరలు వండుకునేటప్పుడు కారం రెగ్యులర్ గా వండుకునే కూరల కంటే కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇందులో నేను మాత అనే చేపలు తీసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు 10 తీసుకున్నాను వీటినే ఈ వేగిన ఉల్లిపాయ పేస్ట్ లో వేసుకుని పైకి కిందకి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి గరిట పెట్టి కలిపితే ముక్కలు విడిపోతాయి కాబట్టి వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు వేసుకోవాలి అలాగే 4 కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు వేసుకోవాలి నీళ్ళు అనేది మన కూర కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది కూర ఉడికేపాటికి నీళ్ళన్నీ ఇగిరిపోతే కొద్దిగా నీళ్లు వేసుకోవాలి లేకపోతే కూర పులుసుగా ఉండదు ఇప్పుడు మూత పెట్టుకొని చేప ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి నాకు 20 నుంచి 25 నిమిషాలు పట్టింది ఇప్పుడు ఇందులో ఒక పచ్చి మామిడికాయని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ వేసుకుంటున్నాను కాయ పులుపును బట్టి మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని కూరలో కలిసేంత వరకు వీడియోలో చూపించిన విధంగానే కలుపుకోవాలి కానీ గరిట పెట్టి తిప్పకూడదు ఇప్పుడు కూరలో మామిడికాయ పేస్ట్ అంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి మామిడికాయ పేస్ట్ వేసిన వెంటనే కూర చిక్కబడిపోతుంది కాబట్టి నీళ్లు చూసుకొని వేసుకోండి కూరంతా దగ్గరికి ఉడికిపోయి చిక్కబడింది కదా ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే రెగ్యులర్ గా తినే చేపల పులుసు కంటే ఈ మామిడికాయ పేస్ట్ తో చేసిన చేపల కూర రుచి చాలా బాగుంటుంది
మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియజేయండి. నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.